ఓటర్ కార్డుతో ఆధార్ సంఖ్య అనుసంధానానికి గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది రెండు పేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు పేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు గడువును పెంచింది ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది గతేడాది జూన్ పదిహేడవ తేదీన న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం గడువు ఏప్రిల్ ఒకటవ తేదీతో ముగియనుంది ఈ నోటిఫికేషన్ ప్రకారం ఓటర్లు ఫార్మ్ సిక్స్ బిల్ ను సమర్పించాల్సి ఉంది ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టు నుంచి ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి ఆధార్ నంబర్లు సేకరించడం మొదలుపెట్టింది డిసెంబర్ పన్నెండవ తేదీ వరకు యాబై నాలుగు పాయింట్ మూడు రెండు కోట్ల ఆధార్ సంఖ్యలను సేకరించినట్లు సమాచారం కానీ వీటిని అనుసంధానించే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు మరోవైపు ఆధార్ ప్యాన్ అనుసంధానానికి మార్చి ముప్పై ఒకటితో గడువు ముగియనుంది ఒకవేళ ఇలా అనుసంధానం చేసుకోలేకపోతే పాన్ కార్డు పనిచేయదు అయితే ఇలా మార్చి ముప్పై ఒకటి రెండు ఇరవై రెండు నాటికి ఉచితంగానే అనుసంధానం చేసుకునే వెసులుబాటు కల్పించింది అనంతరం ఐదు వందల రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ ఒకటి రెండు పేల ఇరవై రెండు వరకు పొడిగించిన ప్రభుత్వం జూలై ఒకటి రెండు పేల ఇరవై రెండు నుంచి దాన్ని వెయ్యి రూపాయలకు పెంచింది తాజాగా ఆ గడువు కూడా దగ్గర